సిద్దిపేట జిల్లా నాచారంగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రావణమాసం సందర్భంగా ఆలయంలో పవిత్రోత్సవాలు వేదోక్తంగా కొనసాగుతున్నాయి. మొదటి రోజు పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, రెండవ రోజు మూర్తి కుంభస్థాపన, పవిత్ర ఆదివాసము, పవిత్ర అవరోహణ కార్యక్రమం నిర్వహించారు. మూడవ రోజు మూలమంత్ర వాహనము, ప్రాయశ్చిత్త హోమము, పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయంలో సంవత్సర కాలం పాటు దేవసేవ, ఏమైనా పూజల లోపం, మంత్రలోపం, క్రియాలోపం, ద్రవ్యలోపం, శ్రద్ధలోపం ఉంటే లోప నివారణార్థం సంవత్సర కాలంలో లోపం, మంత్రలోపం, క్రియాలోపం, ద్రవ్యలోపం, శ్రద్ధలోపం ఉండి తెలిసి తెలియక లోప ప్రాయశ్చిత్తం కోసం, లోప నివారణ కోసం ప్రతి సంవత్సరం పవిత్ర ఉత్సవాలు నిర్వహించబడతాయని ఆలయ అర్చకులు తెలిపారు. దేవస్థానం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ యాదాద్రిగా పేరుగాంచినటువంటి శ్రీ నాచగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో గత రెండు రోజులుగా పవిత్రోత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. స్థాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకొని మూర్తికుంభ ప్రోక్షణతో ఈ కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయంలో ఆగమోక్త ప్రకారంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమ ఫలితాలు భక్తులందరికీ కూడా అంది స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా ఆ నరసింహస్వామిని వేడుకుంటున్నాను.